నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. నేను రాజకీయాల కోసం రాలేదు, నిజం గెలవాలని మాత్రమే వచ్చాను. ఇది వారు ఇచ్చినటువంటి సందేశం. రెండో పాయింట్లో వారు మాట్లాడినటువంటి అంశాలను చూసినప్పుడు, ఒకటి భువనేశ్వర్ గారిని బయటికి తీసుకురావటం ద్వారా రాజకీయాల్లోకి, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి విమర్శలు, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణలు, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తిట్ల దాష్టికారితో భువనేశ్వర్ గారు ఈరోజు ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని బయటకు వచ్చారనిపిస్తుంది. భువనేశ్వర్ గారు ఈరోజు మాట్లాడినటువంటి ఆ కంటెంట్ విన్నప్పుడు, ఆమె భావోద్వేగంతో మాట్లాడినటువంటి అంశాలను పరిశీలించినప్పుడు, ఆమె నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి తాగుతున్నటువంటి, మనసుకు తాకే విధంగా, మనసుకి అద్దుకునే విధంగా, మనసుకి ఆ భావోద్వేగాలు కలిగే విధంగా, నిజమేంటి, అబద్ధమేంటి, జరిగినటువంటి పరిణామం ఏంటి అని వారికి తెలిసే విధంగా ఆమె మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా వారు ఇచ్చినటువంటి మెసేజ్ కనిపిస్తూ ఉంది. వారు స్కిల్ కేస్ అన్నారు, ఫైబర్ క్రేస్ అన్నారు, లేదా ఇన్నర్ రింగ్ రోడ్ కేస్ అన్నారు, ఎక్కడ ఉన్నాయి సాక్ష్యాధారాలు అని వారు అడిగితే అది నిజంగా వినటానికి కూడా అర్థవంతంగా ఉన్నది. ఇక అసలు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎక్కడ ఉన్నది? ప్రభుత్వం అనేటువంటిది లేకుండా పోయింది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ కక్షలు, కార్పణ్యాలు, అరెస్టులు, కేసులు, గంజాయి, ప్రశ్నిస్తే దాడులు, ఇవి తప్ప ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్న చాలామందిని కదిలించే విధంగా ఉంది. చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వారు కదిలించి తన్నించుకున్నారనే విధంగా ఇప్పుడు పరిస్థితి ఏర్పడుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే ఎప్పుడైనా ఎవరైనా కానీ ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే, ఆ రోజు విజయలక్ష్మి గారు కావచ్చు లేదా షర్మిలా కావచ్చు, వీరు బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. అందుట్లో ప్రజలు సెంటిమెంటల్ థింగ్ ఎక్కువగా చూస్తారు, వింటారు, అర్థం చేసుకుంటారు. అవన్నీ కూడా ఇక్కడ కూడా ప్రభావవంతం చేయబోతున్నాయా? ఇక్కడ కూడా భువనేశ్వర్ గారి మాటలు, వారి భావోద్వేగం, వారి పడినటువంటి బాధ, ఇవన్నీ కూడా ప్రజలను తాగుతూ ఉందా? ఇటువంటిది కనుక జరిగితే, ఇది కనుక వారు చెప్తున్నటువంటి మెసేజ్ కనుక ప్రజల్లోకి వెళితే, మహిళల మనసులను కనుక అద్దుకుంటూ కనుక ముందుకు వెళితే, మనసులను కనుక వాళ్ళందరూ ప్రభావితం చేసే పనికైతే, ఖచ్చితంగా భువనేశ్వర్ గారి చేతిలో వైఎస్ఆర్సీపీ బ్రహ్మాస్త్రాన్ని పెట్టించి వారికి వారు తగిలించుకునే విధంగా, వారికి వారికి గుచ్చుకునే విధంగా, వారికి వారికి నష్టం జరిగే విధంగా తయారవుతుందేమో అనిపిస్తుంది. సరే, ఒకసారి బయటలోండి అయ్యా, ఇస్ గారు ఒక నిమిషం బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు, రాష్ట్రాన్ని నిర్బంధించారు, న్యాయాన్ని నిర్బంధించారు. మీరందరూ నాతో కలిపి నిజం గెలవాలి అనే ఈ పోరాటం, మన స్వాతంత్రం కోసం మనందరం చేయి చేయి కలిపి మన నాయకుడి కోసం పోరాడుదాం, మన కోసం మనం పోరాడుదాం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్. రైట్, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రైట్, అజిత్ గారు, ఎన్టీఆర్ బ్లడ్ కదా వంశీ గారు. అయ్యా, ఎక్కడ కూడా అంటే తన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగింది లేదా మాకు అన్యాయం జరిగింది, మీరందరూ కూడా మాకు తోడుండాలి, ఇలాంటివి ఎక్కడా కూడా భువనేశ్వర్ గారి స్పీచ్లో ఎక్కడా రిఫ్లెక్ట్ కాలేదు వంశీ గారు. వారు ఒకటే అంటున్నారు, నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే అని అంటూ, అక్కడ నిర్బంధించింది చంద్రబాబు నాయుడు గారిని కాదు, రాష్ట్రాన్ని నిర్బంధించారు అని చాలా, అసలు అంటే చిన్న మాటలు కూడా చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నారు వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమె తీసుకొచ్చి రైట్ టు స్పీచ్ అని అంటూ, ఖచ్చితంగా మన అంటే భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు రాజ్యాంగంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా, ప్రతి ఒక్కళ్ళకు కూడా అది అమలు కావాలి, అంబేద్కర్ రాజ్యాంగం అనేది అమలు కావాలి. తన పోరాటం
పోరాటం, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలి, దాంతో పాటు నిజమే గెలవాలి సత్యమేవ జయతే. అంటే ఒకటి గాంధీ గారి అస్త్రం, ఇంకొకటి అంబేద్కర్ అస్త్రం. అంటే ఒకవైపు రాజ్యాంగం, ఇంకోవైపు గాంధీ గారి సత్యమేవ జయతే. ఈ రెండు అంశాలను కూడా ముందుకు తీసుకొని ఆమె రాష్ట్రం అంతా కూడా మనందరం కూడా దీనికోసం పోరాడదాం. ఒకటి రాజ్యాంగం పరిరక్షించబడాలి, రాజ్యాంగం అమలవ్వాలి రాష్ట్రంలో, అదేవిధంగా సత్యం నిజం గెలవాలి. ఈ రెండు అంశాలతోటి ఆమె ప్రజలని ఒక పోరాటానికి సిద్ధం చేస్తున్నారు వంశీ గారు. అంటే ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారు జైల్లో, లేదంటే ఇంకొకటో, లేదా భువనేశ్వర్ గారికి అన్యాయం జరిగిందో, ఆ కుటుంబానికి ఇంకేదో జరిగిందో, ఇవన్నీ కాదు వంశీ గారు. ఈ రెండు అస్త్రాలే ఆమె ప్రధానంగా మాట్లాడారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నారు వంశీ గారు. ఆమె ఏమన్నారంటే, ఆ రోజు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు టీడీపీని స్థాపించారు. అందరూ కూడా అంటే అదే నినాదంతో ఇప్పటికీ కూడా టీడీపీ ముందుకెళ్తోంది. మేము కేవలం ఆ పార్టీకి ట్రస్టీలం మాత్రమే, అంటే ఆ రాజకీయాలకి ఆ పార్టీకి మాకు సంబంధం ఉందని చెప్పలేదు వంశీ గారు, ట్రస్టీలం మాత్రమే. ఆ అదే నినాదాలతోటి ముందుకు వెళ్ళాలి, ప్రజలంతా పోరాడాలి అని అనేది చెప్తూ చాలా గట్టిగా వంశీ గారు, అంటే ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి, అదేవిధంగా అక్కడ మహిళలు కూడా, అంటే మహిళలే కాదు వంశీ గారు, అంటే భువనేశ్వర్ గారు కేవలం మహిళలకి పరిమితం కాలేదు, పూర్తిగా అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, అదేవిధంగా అసలు ఆధారాలు ఏవి అని అంటూ రాష్ట్రంలో అనేక అంశాలు, ముఖ్యంగా ఒక సంఘీభావం తెలపడానికి వస్తూ ఒక టీనో ఏదో తాగుతుంటే వాళ్ళని ఈడ్చి ఈడ్చి కొట్టి జైళ్లలో వెయ్యడం ఏంటి అని అంటూ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అంశాలని ఆమె డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రస్తావించారు వంశీ గారు. ఇక్కడ ఒక్కసారి వంశీ గారు, మనం భువనేశ్వర్ గారిది అంటే ఈ ప్రస్థానం చూస్తే సరే, మొదటి నుంచి కూడా ఆ కుటుంబంలో ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఎన్టీఆర్ గారి కూతురు అన్నీ కూడా వాళ్ళు లోపల ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు అన్ని కూడా గమనిస్తుంటారు వంశీ గారు. అయినప్పటికీ ఏ రోజు బయటకు రాలేదు. కానీ భువనేశ్వర్ గారిని బయటికి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి, ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ గారు, వాళ్ళిద్దరూ కూడా భువనేశ్వర్ గారిని బయటికి వచ్చే వరకు వాళ్ళు ఊరుకోలేదు వంశీ గారు. ఆమెను అంటే వాళ్ళ నియోజకవర్గమే సంబంధించిన ఆడపడుచు ఆమె భువనేశ్వరి, అలాంటి భువనేశ్వర్ గారిని వాళ్లే బయటకు తీసుకొచ్చారా అని అనుకోవాలి. ఎందుకంటే అప్పుడే ఆమె ఒక రకంగా మానసికంగా చాలా గట్టిగా ఇంకింతకంటే పోయేదేముంది బయటకు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా తన కుటుంబానికి సంబంధించి బయటకు రావ, మహిళల్ని ఎవరిని కూడా బయటకు రావడానికి ఆయన ఇష్టపడలేదు వంశీ గారు. అదే మెయింటైన్ చేశారు భువనేశ్వర్ గారు కానీ, అంటే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తున్నా, ఈ రాజకీయాల వైపుకి మాత్రం ఆ కుటుంబానికి సంబంధించి ఎవరిని కూడా ఆయన అంతగా ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు, మీరు అన్నట్లుగా అటు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, చివరికి ముఖ్యమంత్రి గారితో సహా భువనేశ్వర్ గారిని ప్రజల మధ్యకు తీసుకువచ్చి ఈరోజు రాజ్యాంగం అమలవడం కోసం భువనేశ్వర్ గారు పోరాటం చేసేలాగా వాళ్ళు చేశారు వంశీ గారు. రైట్ వైస్ గారు, రైట్, థ్యాంక్ యూ వైస్ గారు. ఇక మోహన్ ఉన్నట్టున్నారు. మోహన్, మోహన్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మోహన్. ఏంటి ఈరోజు భువనేశ్వర్ గారు మాట్లాడిన అంశం ఏంటి, ఆ అంశాల విషయంలో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి, ఎలా చూడాలి? నారా భువనేశ్వర్ గారు చేపట్టిన నిజం గెలవాలనే కార్యక్రమాన్ని ప్రజలు కూడా నిజమే గెలవాలనే స్థాయిలో కూడా సభలో హర్షధ్వనాలతో ఆమె ప్రసంగాన్ని కూడా చప్పట్లు కొట్టి కూడా తెలియపరిచారు సార్. ఆమె మొత్తం సభ కూడా ఎక్కడా కూడా తనబాటు లేకుండా, మెయిన్ ఏంటంటే ఎక్కడా కూడా పేపర్లో రాసుకోకుండా, అంటే చూసి చదవడం కూడా లేకుండా సభలో ఆమె ప్రసంగించిన వైనము పరిణితి చెందిన నాయకురాలుగా, మొదటి సభలోనే పరిణితి చెందిన నాయకురాలుగా మాట్లాడవచ్చు. నేను కేవలము నిజం తెలిసేందుకు, నిజం తెలిపేందుకు మాత్రం వచ్చాను, రాజకీయాలు చెప్పేందుకు కూడా రాలేదు అని చెప్పి, ఎక్కడా కూడా ఏ వ్యక్తిని కూడా పర్టికులర్ గా టార్గెట్ చేయకుండా ప్రజలకి ఏదైతే స్పష్టంగా చెప్పాలని ఆమె అనుకున్నారో, అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఏదైతే శ్రీరాక్షమైన కేసుల పైన కూడా, అదే విధంగా చంద్రబాబు నాయుడు పైన వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు, మొదట 3000 కోట్లు, ఆ తర్వాత 370 కోట్లు, ఆ తర్వాత 2000 కోట్లు, ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కానీ ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు వశం చేసుకుని కూడా ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగిస్తూ కూడా రాష్ట్ర అభివృద్ధి కన్నా చంద్రబాబు నాయుడు పైన కేసులు నమోదు చేసే పైన ఎక్కువ ఆయన దిశ చూపిస్తున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్, అదే విధంగా కూడా ఆమె మాట్లాడుతూ మొట్టమొదటిసారి నేను నా భర్త లేకుండా కూడా శ్రీవారి దర్శించుకోవడంతో పాటు ఏదైతే నారావాడి పల్లికి వచ్చానో ఆ నారావారి పల్లిలో ఈ 2 రోజులు కూడా నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చిందంటేనే సభలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తే క్లియర్ గా చూడండి సార్.
సభకు వచ్చిన మహిళలందరూ కూడా ఆశ్రద్ధలతో ఆమెకి మేమున్నా మీకు మద్దతుగా తెలిపే స్థాయికి తీసుకొచ్చారు సార్. ఇంకా అదే విధంగా ఆమె ఏదైతే కరెక్ట్ గా చెప్పాలనుకున్నారో నిజమే గెలవాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, శ్రీకాకుళం నుంచినటువంటి టీడీపీ కార్యకర్తలను కూడా పుమ్మనూరు అడ్డుకోవడము, తెలుగుదేశం బిడ్డల్ని కూడా వాళ్ళు దబాయించి వాళ్ళపై దౌర్జన్యం చేయడం కూడా ప్రజలకి కనువిప్పి చూపించారు సార్. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా సెలవు ఉంచుకొని వెళ్ళిపోయినారంటే చేతగానితనం కాదు, మాకు మా పార్టీ ఒక సిద్ధాంతాన్ని కూడా మేము చూపిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగడం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమే కొనసాగుతుంది. మనమందరం కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగించాలంటూ కూడా స్పీచ్ ఇవ్వడము, ప్రజల దగ్గర చెప్పడం కూడా ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చు సార్. రైట్ మోహన్, రైట్, థ్యాంక్ యూ.